గుడిలో ఎందుకు ప్రదక్షిణాలు చేస్తారు? ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకుందాం. ఆలయ సందర్శన ప్రతి హిందూ జీవితంలో అత్యంత ప్రధానమైన ఆధ్యాత్మిక ఘట్టం. ఇంట్లో దేవుడున్న దేవాలయం వరకు ఎందుకు వెళ్తామని ప్రశ్నించేవారు లేకపోలేదు. కానీ భగవంతుడు కొలువైన చోటికే వెళ్ళడం ద్వారానే మనం దైవానికి ఇచ్చే ప్రాముఖ్యత ఎంతో ఆ దైవం ఇట్టే గ్రహించలడు కదా. అందుకే వీలైనంత తరచుగా ఆలయ సందర్శనం చేయాలి. ఆలయ సందర్శనంలో ఆలయ ప్రదక్షిణం దైవ దర్శనం ప్రధానం కదా. మరి ఆలయంలో ప్రదక్షిణలు ఎలా చేయాలి, ఎన్నిసార్లు దైవం చుట్టూ తిరగాలి అనే సందేహాలు కొందరు భక్తులకు కలుగుతాయి. అయితే ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేశామన్నది ముఖ్యం కాదంటారు పెద్దలు. మనం ఎంత నిష్ఠగా భక్తిగా ప్రదక్షిణలు చేశామన్నదే అత్యంత ప్రధానమైన అంశం. ప్రదక్షిణలు చేసే విధానం గురించి ఓ స్మతి వాక్యం ఇలా చెబుతుంది. నిండు గర్భిణి నీళ్ల బిందె మోసేటప్పుడు ఎంత జాగ్రత్తగా అడుగులు వేస్తుందో అంత జాగ్రత్తగా ప్రదక్షిణలు చేయాలట. అంటే భగవంతుని చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు మన కాలచప్పుడు కూడా మనకు వినపడకూడదట. ప్రదక్షిణ సమయంలో దైవాన్ని మనసులో స్మరిస్తూ సాగిపోవాలి. గుడికి వెళ్ళిన ప్రతి వారు ప్రదక్షిణలు చేస్తారు. ప్రదక్షిణంలో ప్ర అనే అక్షరం పాపాలకి నాశనము, ద అనగా కోరికలు తీర్చమని, క్షి అన్న అక్షరం మరో జన్మలో మంచి జన్మ ఇవ్వమని, నా అనగా అజ్ఞానం పారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని. గుడిలో భగవంతుడు చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఎంత అర్థం ఉంది? పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతి పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కావున భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణ అవుతుంది, ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా, నేను ఎన్ని వైపుల నుంచి నిన్నే అనుకరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం. ప్రదక్షిణలు రెండు రకాలుగా చేస్తాం. ఒకటి ఆత్మ ప్రదక్షిణ, అయితే మరొకటి గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేస్తాం. అయితే చాలామందికి ఇది ఒక జవాబు దొరకని అంతు చిక్కని ప్రశ్నగా మారవచ్చు. గుడిలో ఉన్న దేవుడికి నమస్కారం పెడుతూ మనస్సులో మనం ఏదైనా కోరిక కోరుకుంటాం. ఆయనకు నైవేద్యం కింద కొబ్బరికాయలు లేదా పువ్వులను సమర్పిస్తాం. అయితే దేవుడితో నేరుగా సంబంధం లేని మనకు ఈ ప్రదక్షిణ చేయవలసిన ఏముందని కొంతమందికి సందేహం కలగవచ్చు. దీనికి జవాబుగా పండితులు ఈ విధంగా విశ్లేషిస్తారు. మనకు కనిపించే సృష్టికి ఆతిథ్యమిస్తున్న భూమి తన చుట్టూ తాను ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. భూమి ఈ విధంగా ప్రదక్షిణలు చేయడం వల్ల తనకు శక్తి వస్తుందా, లేక తన శక్తిని నిలబెట్టుకోవడం కోసం ప్రదక్షిణలు చేస్తుందా అనే విషయం పక్కన పెడితే, భూమి ప్రదక్షిణ చేయకుండా ఉంటే మరుక్షణమే ఏమైనా జరగవచ్చు, సృష్టి మొత్తం నాశనం కావచ్చు. అదేవిధంగా సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణం చేస్తుంది, ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యుని నుంచి శక్తిని పొందుతుంది. ఈ విధంగా భూమి ఆత్మ ప్రదక్షిణలు చేస్తూ సూర్యుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. అలాగే భక్తులు కూడా ఆత్మ ప్రదక్షిణలు చేయటం, విగ్రహం చుట్టూ తిరగడం పైన చెప్పిన విషయాలే సూచికగా ఉంటాయి. ఇలా భ్రమణం చేయడం వల్ల దేవుని నుంచి అతీతమైన జ్ఞానశక్తిని పొందడమే గాక మనస్సుకు శరీరానికి కూడా మేలు చేస్తుంది. దీనిని గుర్తించబట్టే కొన్ని తరాల నుండి కేవలం హిందువులు మాత్రమే ఇలా ప్రదక్షిణలు చేసే ఆచారాన్ని పాటిస్తూ వచ్చారు. ఎన్నిసార్లు ప్రదక్షిణాలు చేయాలి, ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేయాలనే విషయంపై ఇంతవరకు ఎవ్వరు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేదు, చేయలేదు కూడా. కొందరు 3 సార్లు చేయాలని చెబితే మరికొందరు 5 లేదా 11 సార్లు చేయాలని సూచిస్తారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే, ఎన్ని ప్రదక్షిణాలైనా కానీ అవి బేసి సంఖ్యలో మాత్రమే ఉంటాయి. అంటే 3, 5, 11, 108 ఇలా అన్నమాట. ఇలా ఎందుకు నిర్ణయించారనేది ఇంతవరకు జవాబు దొరకని ప్రశ్న. ఏ దేవుడి గుడికి వెళ్ళే ఆ గుడికి సంబంధించిన స్తోత్రం పాటిస్తూ ప్రదక్షిణలు చేయాలి. మనం మనస్సు కేంద్రీకరించి ప్రదక్షిణ చేయడం చాలా ముఖ్యం. అలాగే స్తోత్రం మొత్తం తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఎవరికి వారు తమకు తెలిసినంత వరకు మనం చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది. అలౌకిక విషయాలను పక్కన పెడితే ప్రదక్షిణ శరీరానికి మనస్సుకు కూడా ఉపయోగకరంగానే ఉంటుంది.